నమస్తే శివాబే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు करोना मरणालेनो बाधित कुटुंबालकु मेमुन्नामंटू मृतदेहालकु अंत्यक्रियलु निर्वहिस्तू मानवत्वं चाटुतुन्न आरएसएस सभ्युलु कुंटपड़ुतुन्न विद्यार्थुल चदुवुलु करोना कारणंगा मूतपड्ड पाठशालालु इल्लवत्त विद्यार्थुलु चदुवुकोवालनि सूचिंचिन प्रधानोपाध्यायुडु रवूफ कोविड नुंडी रक्षण को टीका तप्पनिसरी सीएसएम पाठशालालो कोविड टीका केंद्रानी परिशीलिंचिन पुरपालक इंचार्ज कमिश्नर रघु कुमार संस्था सेवलु अभिनंदनीय प्रगति सेवा संस्था आध्वर्यंलो पेदलकु नित्यावसर वस्तुलु अंदजेसिन कमिश्नर रघु कुमार एसएलु संस्था प्रतिनिधुलु गत रेंडेळ్లుగా పాఠశాలలు సరిగా పనిచేయకపోవడంతో విద్యార్థుల చదువులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కోవిడ్ మహమ్మారి దేశాన్ని అతలకొతలం చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది ప్రస్తుత రోజుల్లో పాఠశాలలు తెరిచి విద్యార్థులు చదువుల్లో నిమగ్నమై ఉండేవారు నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది ప్రతి ఏడాది జూన్ 2వ వారంలో పాఠశాలలు పునఃప్రారంభమై విద్యార్థులకు తరగతులు మొదలయ్యేవి దీంతో పాఠశాలలు విద్యార్థులతో సందడిగా ఉండేది గత రెండేళ్లుగా ఆ పరిస్థితి లేదు కోవిడ్ మహమ్మారి విజృంభించడంతో విద్యార్థులు ఇళ్ళకే పరిమితమయ్యారు దీంతో వారి చదువులు అటకెక్కాయి ఆన్లైన్ చదువులు అరకొరకగా ఉండటంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు ప్రస్తుతం గూడూరు పట్టణంతో పాటు అన్ని ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి ఆనాటి సందడి నేడు కానరావడం లేదు మొదటి రెండో దశల్లో కరోనా వైరస్ ఉద్రతంగా ఉండటంతో ప్రభుత్వం పాఠశాలను మూసివేయక తప్పలేదు ఇదే విషయమై జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవూఫ్ మాట్లాడుతూ కరోనా కారణంగా విద్యార్థుల చదువులకు అంతరాయం ఏర్పడిందన్నారు వచ్చే నెల 1వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నారు ప్రస్తుతం 7 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంటి వద్ద చదువుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మన విద్యాశాఖలో గత అనేక సంవత్సరాలుగా వేసవి సెలవుల తర్వాత పాఠశాల పునఃప్రారంభం జూన్ 12వ తేదీన నిర్ణయించడం జరిగింది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది ఆ రోజు పాఠశాలలు తెరిచిన వెంటనే పిల్లలంతా ఉత్సాహంగా పాఠశాలకు రావడం అట్లాగే బోధనా సిబ్బంది అందరూ కూడా హాజరు కావడం పాఠశాల కలకలాడుతూ ఉంటుంది కొత్త పిల్లలు అట్లాగే నూతన అడ్మిషన్లు అట్లాగే పాస్ అయిన వాళ్ళు టీసీలు తీసుకోవడం ఇట్లా కోలాహలంగా ఉండే సందర్భంలో గత సంవత్సరం అయితే దాన్ని మనం కోల్పోయాం ఈ సంవత్సరం కూడా జూన్ 12వ తేదీన మన పాఠశాలలు తెరవడానికి అవకాశం లేకుండా పోయింది అట్లాగే ప్రభుత్వంలో విద్యాశాఖ ఈ వేసవి సెలవులను జూన్ 30కు పొడిగించారు బహుశా జూలై 1వ తేదీ పాఠశాల ప్రారంభం కావచ్చు అది పరిస్థితులు బట్టి ఉంటుంది అయితే జూన్ 12వ తేదీ నుంచి మన విద్యాశాఖ పిల్లలు చదువుకి దూరం కాకుండా వాళ్ళ విద్యను అందించాలా అవకాశం ఉన్నంత వరకు సబ్జెక్టు పిల్లలకి ఆన్లైన్ రూపంలో ఇవ్వాలని చెప్పి మన గౌరవనీయ కమిషనర్ విద్యాశాఖ వారు ఒక ప్రొసీడింగ్ ఇచ్చున్నారు దాని ప్రకారం మన డిప్యూటీ డీఓ గారు అందరి ప్రధాన ఉపాధ్యాయుల్ని జూన్ మీటింగ్ సమావేశంలో అనేక విషయాలు తెలియజేశారు దాని ప్రకారం ప్రతి పాఠశాల కూడా టైం టేబుల్ తయారు చేసుకొని నిన్నటి నుంచే అనగా జూన్ 12వ తేదీ నుంచే ఆన్లైన్ తరగతులు మనం నిర్వహిస్తున్నాం ఆన్లైన్ తరగతులు అంటే వాళ్ళకి అనేక రకాల వీడియోస్ కానీ అట్లాగే టీచర్స్ టీచింగ్ చేసిన లెసన్స్ని వీడియో తీసి పెట్టడం కానీ అట్లాగే అనేక సబ్జెక్ట్ సంబంధించిన విషయాలు జనరల్ టాపిక్స్ జనరల్ నాలెడ్జ్ విషయాలన్నీ వాళ్ళకి ప్రతి పిల్లవాడికి 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా ఇవ్వడానికి ప్లానింగ్ జరుగుతూ ఉంది దాని ప్రకారం విద్యార్థులు కూడా సన్నద్ధంగా నేను కోరుతున్నా ఎందుకంటే ఇప్పుడున్న కోవిడ్ 19 పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతులు తప్పనిసరి అవుతుంది కాబట్టి మళ్ళీ పిల్లలు పాఠశాలకు వచ్చేంత వరకు ఈ యొక్క సెల్ ఫోన్లోనే మనకు వాట్సాప్ గ్రూపుల ద్వారా అయితేనేమి అట్లాగే జూమ్ మీటింగ్ ద్వారా అయితేనేమి అనేక లెసన్స్ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పేరెంట్స్ అర్థం చేసుకుని పిల్లలకి అందుబాటులో సెల్ ఫోన్ ఉంచాలని కోరుతున్నా కోవిడ్ నివారణకు కోవాక్సిన్ టీకా అందుబాటులో ఉందని ప్రజలు టీకా వేయించుకోవాలని పురపాలక ఇన్ఛార్జ్ కమిషనర్ రఘుకుమార్ సూచించారు గూడూరు పట్టణంలోని సీఎస్ఎం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు
పట్టణంలోని సీఎస్ఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని ఆదివారం పురపాలక ఇన్ఛార్జ్ కమిషనర్ రఘుకుమార్ పరిశీలించారు. అక్కడి వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రఘుకుమార్ మాట్లాడుతూ మొదటిసారిగా పట్టణంలో కోవాక్సిన్ టీకా అందుబాటులో ఉందన్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకా వేయించుకోవాలని, కోవిడ్ నుండి రక్షణ పొందాలని ఆయన వివరించారు. ఈ వాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఎవరు మిస్ అవ్వకుండా వాక్సిన్ గనక తీసుకుంటే ముందు ఇంతకుముందు మనం పోయిన నెలలో గానీ అనుభవించిన ఈ కోవిడ్ కరోనా బాధితులు ఎంత నరకం అనుభవించారో తెలుసు. అలాంటి వాటికి దూరం అవుతాం మనం. ప్రతి ఒక్కళ్ళు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఎప్పుడు ఇవ్వలేదు. కోవాక్సిన్ కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా రెండు ఒకటే. కానీ ఓన్లీ డిపార్ట్మెంట్ వరకే వేశారు కోవాక్సిన్. కానీ ఈరోజు పబ్లిక్ కూడా కోవాక్సిన్ వేస్తున్నారు. కొంతమంది కోవాక్సిన్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చాలామంది కూడా తొందరగా బాగా ముందుకు వస్తున్నారు. ఇట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ 40 సంవత్సరాలు నిండిన వాళ్ళు పైబడ్డ వాళ్ళు అందరూ కనుక వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా అన్నీ మనం కట్టడి చేయగలమని ఈయన వెంట సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను చిత్రం చేస్తాయి. కడచూపు కూడా లేకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఎంతరో కోల్పోయారు. ఇలాంటి విపత్కర సమయాల్లో కోవిడ్ కారణంగా మృతి చెందిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుతోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎందరో అసువులు బాసారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులను కోల్పోయిన వారెందరూ. వారి కడసారి చూపు కూడా లేకుండా ఆ వైరస్ మానవాళిపై అధిక ప్రభావం చూపిందనడంలో అతిశయోక్తి లేదు. మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్న సమయాల్లో మేమున్నామంటూ ఆర్ఎస్ఎస్ సభ్యులు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గూడూరు పట్టణం పరిసర ప్రాంతాలలో, మండలాలలో కరోనా వైరస్ బారిన పడి అనేక మంది మృతి చెందారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారు కొందరైతే, తల్లులను కోల్పోయిన వారు మరికొందరు, అలాగే బిడ్డలను పోగొట్టుకున్న వారు కూడా మరెందరూ ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మృతి చెందిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ శవాలను పురపాలక సంఘానికి అప్పగించే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు ముందుకు వచ్చి కోవిడ్తో మృతి చెందిన మృతదేహాలను ఖననం చేశారు. సాంప్రదాయబద్ధంగా తంతు నిర్వహిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలు వారిని అభినందిస్తున్నారు. మనందరికీ తెలుసు, గూడూరు నగరం చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా బారిన పడి చనిపోతున్న వ్యక్తుల పార్థివ దేహాలకి గూడూరు నగర స్వయంసేవకులు మేము వచ్చి దహన సంస్కారాలు చేయడం జరుగుతా ఉంది. దీనికి ముఖ్య కారణం అంటే మేము దీంట్లో పాల్గొనడానికి గల కారణం ఏంది అని మనల్ని పెద్దలు అడగడం జరుగుతుంది. చాలామంది తెలిసిన వారందరూ మేము చెప్పవచ్చేది ఒకటే, మాకు నిత్యం శాఖలో, సంఘశాఖలో మాకు దేశభక్తి గీతాలు, సుభాషితాలు నేర్పిస్తూ ఉంటారు. వాటిల్లో ఒకటి, దేశరక్ష సమం పుణ్యం, దేశరక్ష సమమృతం, దేశరక్ష సమం యాగో దృష్టో నైవచ్చ నైవచ్చ. అంటే దేశరక్షణకి మించిన వ్రతము, దేశరక్షణకు మించిన యాగము, దేశరక్షణకు మించిన ఏది దేశంతో పోల్చినప్పుడు ఏదైనా తక్కువే అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా కష్టకాలం నుండి ఎదుర్కోవాలంటే దేశానికి సమాజం గురించి ఆలోచించే యువకులు ముందుకు రావాలని మాకు సంఘ కార్యకర్తలుగా మేము ముందుకు రావడం జరుగుతుంది. మేము మొదట ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు విఘ్నేష్ నన్ను సంప్రదించడం జరిగింది. అయితే సమాజంలో చూస్తున్నాం, టీవీలో కూడా చూస్తున్నాం రెగ్యులర్గా వచ్చే వార్తలు. కొంతమంది ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, ఎంత పలుకుబడైనా ఉండొచ్చు, వాళ్ళు చనిపోయిన సమయంలో వాళ్ళ దగ్గర బంధువులు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ విధంగా అనాథ శవంలాగా పోకూడదు అనే ఉద్దేశంతో మనం అంతా ఒక దేశంలో పుట్టిన ఒక దేశ పౌరుల్లాగా ఉన్నాం కాబట్టి కలిసి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఈ విధంగా దహన సంస్కారాలు మనం చేద్దామని ఆలోచన వచ్చింది. ఆ విధంగా మేము గత 20 రోజుల నుంచి చేస్తున్నాము. కొన్ని చేసినప్పుడు మాకు అనిపిస్తుంది ఇది చేయడం వల్ల సమాజంలోకి మంచి మెసేజ్ పోతుందని, వాళ్ళకు కూడా ఎవరో ఒకరు మన కోసం ఉన్నారు అనే ధీమా ఒకటి వస్తుంది. వాళ్ళు కూడా కొంతమంది కలిసి రావడం కూడా జరిగింది. వాళ్ళ వల్ల కూడా మాకు కూడా ఒకరో పని ఒకరో సులభం కూడా అయింది. కొంతమంది సహాయం చేశారు, కొంతమంది పీపీఈ కిట్లు ఇచ్చారు, కొంతమంది మాకు అవసరమైనప్పుడు వెహికల్ అరేంజ్ చేశారు. నిరక్షరాశులైన గిరిజనులకు కరోనా వైరస్ పై అవగాహన కలిగించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించామని సిద్ధు అలర్జీ ఉపరితిత్తుల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ పేర్కొన్నారు.
చిల్లకూరు సమీపంలో ఏర్పాటై ఉన్న శరధనగర్ ఎస్టీ కాలనీలో ఏబీవీపీ మరియు ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు అందజేశారు. చిల్లకూరు సమీపంలో ఏర్పాటై ఉన్న శరధనగర్ ఎస్టీ కాలనీలో ఏబీవీపీ మరియు సిద్ధు అలర్జీ ఉపరితిత్తుల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో వైద్యులు సిబ్బంది తదితరులు ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ మాట్లాడుతూ గిరిజనులు అందరూ ఒకే చోట చేర్చకుండా ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అవసరమైన వారికి మందులు ఇచ్చామని తెలిపారు. ప్రతి ఒక్కరికి మాస్కులు పంపిణీ చేశామన్నారు. ఏబీవీపీ అనేక కార్యక్రమాలు చేపడుతోందని డాక్టర్ హరిప్రసాద్ వివరించారు. ఈరోజు ఈ శారదానగర్ ఎస్టీ కాలనీలో చిల్లకూరు సమీపంలోటువంటి ప్రాంతంలో ఏబీవీపీ వాళ్ళు మరియు గూడూరు సిద్ధు అలర్జీ టెస్ట్ హాస్పిటల్ అయినటువంటి మా హాస్పిటల్ తరఫున నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మేము కలిసి సంయుక్తంగా అటు ఏబీపీ వాళ్ళము మేము కలిసి ఈ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి కరోనా కారణంగా అందరూ ఒక దగ్గర చేర్చకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి జ్వరం ఎంత ఉందో చూడండి, జ్వరం ఏమైనా ఉందా, వాళ్ళకి ఏమైనా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి పల్స్ ఆక్సిమీటర్లో చెక్ చేయడం జరిగింది. తద్వారా వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ తగిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈరోజు చేసినటువంటి పరీక్షల్లో ఎవరికి కూడా జ్వరం కానీ లేదు, ఆక్సిజన్ లెవెల్స్ కూడా అంతా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి అనుమానిత లక్షణాలు లేవు. పైగా పాపం వీళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి వీళ్ళని ఎంతో చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కరోనా విపత్తు సమయంలో ఈ సెకండ్ వేవ్ లో కూడా ఏబీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా 48 రోజులు ఈరోజు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మన హరిప్రసాద్ సార్ని, సార్ ఇట్లా మెడికల్ క్యాంప్ పెడుతున్నాం సార్ అంటే సార్ వెంటనే స్పందించి ఖచ్చితంగా నేను వస్తాను మెడికల్ క్యాంప్కి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, నేను కూడా చేస్తుంటాను మెడికల్ క్యాంపులు, ఖచ్చితంగా చేద్దామని చెప్పి వెంటనే నేను చెప్పంగానే వెంటనే ఓకే అని మేము ఈ గూడూరు పరిసర ప్రాంతాల్లో ఈ ఎస్టీ కాలనీలో చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, నిరక్షరాస్తులు, వాళ్ళకి ఖచ్చితంగా కరోనా గురించి అవగాహన కల్పించాలి, వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఎంచుకొని మరి ఈ చిల్లకూరు దగ్గరలో ఉన్నటువంటి శారదానగర్ ఎస్టీ కాలనీలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించాము. సార్ దాదాపు ఇంటింటికి వెళ్ళి పరీక్షించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో అందరిని ఒక దగ్గర చేర్చకుండా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఆక్సోమీటర్ పల్స్ ఎత్తుంది, అదేవిధంగా టెంపరేచర్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి వాళ్ళని చెక్ చేసి అదేవిధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మాస్కులు పంపిణీ చేశాము. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే టాబ్లెట్స్ కూడా ఇస్తామని చెప్పి సార్ కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ మెడికల్ క్యాంప్లో నిర్వహించాము. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్, నాయకులు చిన్న, దొరబాబు, వెంకటేష్, సిబ్బంది గౌస్ భాషా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని పలు ప్రాంతాల నుండి ఇసుక అక్రమంగా తరలిపోతుందని, ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా ఉంచి అనంతమడుగు ప్రాంతం నుండి తరలిస్తున్న ఇసుకను ట్రాక్టర్ను ఎస్ఐ శివశంకర్రావు గుర్తించి సీజ్ చేశారు. సైదాపురం మండలంలోని అనంతమడుగు ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో వారు నిఘా ఉంచారు. ఈ క్రమంలో భాగంగా అనంతమడుగు ప్రాంతంలో ఎస్ఐ శివశంకర్రావు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను వారు గుర్తించారు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవని గుర్తించి ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే ట్రాక్టర్ను ఎస్ఐ శివశంకర్రావు సైదాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రగతి సేవా సంస్థ సేవలు అభినందనీయమని పురపాలక ఇన్ఛార్జ్ కమిషనర్ రఘుకుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. పట్టణంలోని హైస్కూలు రోడ్డు ప్రాంతంలో ఏర్పాటై ఉన్న సిఎస్ఎం పాఠశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి హాజరయ్యారు. హాజరైన అతిథుల చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పురపాలక ఇన్ఛార్జి కమిషనర్ రఘుకుమార్ మాట్లాడుతూ సేవా సంస్థ సేవలు అభినందనీయమని కొనియాడారు. పేదలకు తరచూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆయన వివరించారు. దాదాపు 172 అంటే 172 సార్లు అయ్యిందండి. ఇలాంటి కార్యక్రమాలను ఆయన ఇంకా ముందు చేస్తూ ఇంకా
దాతల ద్వారా సేకరించి ఇలాంటి కార్యక్రమాలు కూడా కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే మంచి నినాదంతో ఈరోజు ప్రగతి సేవా సంస్థ స్థాపించడం జరిగింది. అదేవిధంగా లాక్డౌన్ ఫస్ట్ వేలో కానీ సెకండ్ వేలో కానీ అనేక దఫాలు, అనేక ఏరియాలో అనేక కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ చేయటం జరిగింది. ఫస్ట్ వేలో అయితే మేము 75 రోజులు 17వ తేదీ నుంచి కంటిన్యూషన్గా ఏ రోజు విరమించుకుంటా ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో, అంటే కంప్లీట్ గూడూరు, గూడూరు నియోజకవర్గంలో రెడ్ జోన్ ఏరియాలో, అన్ని ఏరియాల్లో, అంటే 500 మంది ఉండొచ్చు, 600 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి పల సరుకులు అయితేమి, కూరగాయలు అయితేమి, అనేక రకాల కార్యక్రమాలు ప్రతిరోజు చేయటం జరిగింది. దానికి మా పూర్తి దాతలు సహాయ సహకారాలు ప్రగతి సేవా సంస్థకి నిండుగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మంచి శుభదినం రోజు ఈరోజు, ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్టు ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దానికి మా తమ్ముడు వనక మల్లికార్జున రెడ్డి గారి పూర్తి సహకారంతో, అదేవిధంగా మా తండ్రి లాంటి తండ్రి అయిన మా వనక ఆశేష రెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి నెల అంతే ప్రగతి సేవా సంస్థ ఉన్నంత వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెల క్రమం తప్పకుండా జరుగుతుంది. దానికి మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి, పనక మల్లికార్జున రెడ్డి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మా మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే మా మల్లియే కాదు నాకు కూడా మా విన్నంటుండి తండ్రిలాగా మాకు సలహాలు, సంప్రదింపులు ప్రతి విషయంలోనూ మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించే మా నాన్నగారు, మన పనక ఆశేష రెడ్డి గారు లేని లోటు మాకు కానీ అందరికీ చాలా బాధిస్తుంది. పొలక మల్లికార్జున గారి సహకారంతో, వాళ్ళ జ్ఞాన జ్ఞాపకార్థం పొనక ఆశేషారెడ్డి గారికి ఈరోజు మన పలసరుపు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి పొలక మల్లికార్జున గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ 10 ఏళ్ళలో అయింది స్థాపించినంత మరిపించే విధంగా కార్యక్రమాలను మా చంద్రశేఖర్ గారు తాతల గారి సహకారంతో తీసుకెళ్లారు. ఈ సంస్థ స్థాపించడంలో మన పునగ మల్లికార్జున రెడ్డి గారు కూడా వెనకుండి ఎంతో నడిపించి దీనికి పునాదికి కూడా ఆయన కూడా ఒక పెట్టు, కానీ సంవత్సరంగా ఆయన తెనవేరకుండా నడిపించారు. కానీ ఒక సంవత్సరం తర్వాత ఏమనుకున్నారు, ఏమన్నా వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత చాలా కార్యక్రమాలు ప్రగతిలో ముందుకొచ్చి చేస్తూ. మా నాన్నగారు కీర్తిశేష పునక ఆశేషారెడ్డి గారు గత సంవత్సరం నవంబర్లో వరం వధించారు. ఆయన పేరుతో మా అన్న కడివేడి చంద్రశేఖర్, ఆయన ఇంటి పేరు ఇప్పుడు కడివేడి కాదు ప్రగతి చంద్రశేఖర్ అయింది. ఎందుకంటే ఆ విధంగా ఆ సంస్థను ముందుకు తీసుకోబోతా ఉన్నాడు. మేము చేసేదానికన్నా ఆయన మోటివేట్ చేసేది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే మళ్ళీ మనం చేయాలా చేయాలా అంటే అది సెలెక్ట్ చేసే విధానం చాలా సక్రమంగా ఉంటుంది. అందే అరుదులకే అందుతున్నాయి అన్నమాట. మా సంస్థ ద్వారా ఏ కార్యం చేసినా కూడా ఎవరికి అందాలో వాళ్ళకే అందజేస్తా ఉన్నారు. ఆయన ఉదయం నుంచి ఆయన వర్క్ అంతా ఉదయం గ్రౌండ్కి వచ్చాడంటే అసలు ఈవినింగ్ వరకు ఇదే కార్యక్రమంలోనే ఉంటారు. మీడియా ప్రతినిధులతో కలుపుకోవడం కానీ, మీడియా సోదరుల యొక్క సహకారం తీసుకోవడము, ఏ కాలనీలో ఏముంది సతీష్, ఏం సచిను, ఈ విధంగా మీడియా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, వాళ్ళకి కావాల్సిన ఎఫర్ట్స్ అన్నింటినీ ప్రగతి సేవా సంస్థ ద్వారా చేకూరుస్తూ ఉన్నారు. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అత్యంత నిరుపేదలైనటువంటి 15 మంది కుటుంబాలకి మా దాయివర్గ సభ్యుడైనటువంటి పనక మల్లికార్జున రెడ్డి తండ్రి యొక్క పనక అధిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మరి అతను తగ్గించి ఒక 6 సంవత్సరాలైంది. నిజంగా తండ్రిని, తండ్రి పేరుపై దాన ధర్మాలు చేస్తున్నటువంటి మా మల్లికార్జున్ని ఒకసారి అభినందిస్తూ, మామూలుగా ఏ ఫంక్షన్స్ ఉంటే, ఏదైనా బర్త్డేస్, ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఇంట్లో మనం రిచ్గా గ్రాండ్గా వాళ్ళని ఇన్వైట్ చేసుకొని చేసుకోవడం కామన్గా ఉంది. సేమ్ అమౌంట్ని లేని వాళ్ళకి అదొక యూస్ఫుల్గా వాళ్ళ వాళ్ళకి ఏదైనా ఒక నీడ్స్ ఇవ్వడం అనేది ఇస్తే అది మనం అంతా మంచిగా వాళ్ళని గ్రీట్ చేయాల్సిన విషయం. దానిలో మమ్మల్ని పార్టీ పాస్ చేసినందుకు ఐ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్. మన కొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైన మా మిత్రుడు కొనక మల్లికార్జున రెడ్డి గారు ఈ సహాయ సహకారంతో ప్రతి ఈరోజు మొదలవుతుంది కార్యక్రమం. ప్రతి నెల ఒక 17 మందికి పలసరుకులు అందించడం జరుగుతుంది. నార్మల్ టైంలో ఎవరైనా ఏమైనా చేస్తారు,
తీసుకుంటారు వాళ్ళు అంతే. కానీ ఈ టైం ఈ కోవిడ్ టైంలో చాలామంది చాలా కుటుంబాలు వాళ్ళ కుటుంబ కర్తవ్యం కోల్పోయి ఉన్నారు. అలాగే ఈ టైంలో వాళ్ళకి పనులు కూడా లేక ఇంట్లో తినడానికి తిండి లేక చాలా కష్టపడుతున్నారు. ఈ టైంలో మన ప్రగతి సేవా సంస్థ వారు వాళ్ళని మెయిన్గా ఒక 15 మందిని వెతికి నిలిపేద అత్యంత నిలిపేదని వెతికి ప్రతి నెల వాళ్ళకి ఇలాగా నెల సరుకులు అందించడం జరుగుతుందని చెప్పి మాకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బ్రహ్మనాయుడు, రోజాలత అధ్యక్షుడు, కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు మల్లికార్జునరెడ్డి, ధనుంజయరెడ్డి, కాటూరు శ్రీనివాసులు, రవికుమార్, ఉమాశంకర్ రెడ్డి, పూడి శ్రీధర్, బ్రజేంద్రరెడ్డి, గ్రానైట్ ప్రభాకర్, రాము, పూర్ణచంద్ర, శ్రీనివాసులు, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో 5,828 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 228 పాజిటివ్ కేసులు నమోదు కాగా 338 మంది కోలుకున్నారు. కోవిడ్ బారిన పడి ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. గత 25 రోజులుగా పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో చాలా మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 228 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే కోవిడ్ బారిన పడి ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే రోజున జిల్లాలో కోవిడ్ నుండి 338 మంది కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 7,885 యాక్టివ్ కేసులున్నాయి. మనుబోలు మండలంలో 5 మందికి కరోనా వైరస్ సోకింది. చెరుకుముడి గ్రామంలో 1, కాగితాలపురంలో 4 వంతున పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా మరణాలెన్నో, బాధిత కుటుంబాలకు మేమున్నామంటూ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వం చాటుతున్న ఆర్ఎస్ఎస్ సభ్యులు. కుంటుపడుతున్న విద్యార్థుల చదువులు. కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు, ఇళ్ల వద్ద విద్యార్థులు చదువుకోవాలని సూచించిన ప్రధానోపాధ్యాయుడు రవూఫ్. కోవిడ్ నుండి రక్షణకు టీకా తప్పనిసరి. సిఎస్ఎం పాఠశాలలో కోవిడ్ టీకా కేంద్రాన్ని పరిశీలించిన పురపాలక ఇన్ఛార్జ్ కమిషనర్ రఘుకుమార్. సంస్థ సేవలు అభినందనీయం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన కమిషనర్ రఘుకుమార్, ఎస్ఐలు, సంస్థ ప్రతినిధులు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.